దానికి మధ్యలో ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిందే మంచి సమయం అవకాశం కొరకు ప్రభుకి ఎంతో వందనాలు అంటున్నాను. నన్ను ప్రేమించి నాకు ఈ సమయం ఇచ్చిన తమను దైవజనులకి, ప్రేమంగా వేదికను అలంకరించిన ప్రియులు పెద్దలు, ఇందాక మాకంటే వయసులో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఆత్మీయతలను పరిశుద్ధతలు అన్ని విషయాల్లో ఎంతగానో ఎదిగి అనేకులు మాదిరికరంగా ఉన్న దైవజనులు ఐచక్ గారికి, అదేవిధంగా స్వర్ణ కుమార్ గారికి, శాంసన్ గారికి, అదేవిధంగా ఇంకా జాకబ్ విజయ్ జీవ్ గారు, ఇంకా అనేకులు రాయటర్ గారు కొట్టినారు వారికి, వీరందరి బట్టి ప్రభునామ మహిమ కలుగుగాక. ఇంకా సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 22:3 ఉన్న ఆ మాటను చదువుకుందాం. ఆదికాండం 22:3 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని వెంటబెట్టుకుని చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. మరొక మాట మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 22:21 ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 22:21 ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. చిన్న మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దగ్గర తండ్రి, నీ కొందనాలు సూత్రములైన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క మెల్లని స్వరం ద్వారా నాతో మాతో అందరితో కూడా మాట్లాడి మహిమపొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. చదవబడిన రెండు లేఖన భాగంలో, మొదటి లేఖన భాగంలో అబ్రహాముల గురించి రాయబడినది, రెండవ లేఖన భాగంలో బిలాముల గురించిన రాయబడినది. మరి ఈ రెండు వచనాలని ప్రక్కన పెట్టి ఒకవేళ చదివితే చాలా సిమిలర్ గా అబ్రహాము ఏ పని చేశాడో బిలాము కూడా అదే పని చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ కనపడుతుంది. జాగ్రత్తగా మన ఈ మాటలు చదివితే తెల్లవారినప్పుడు అనే మాట అబ్రహాము గురించి రాస్తే బిలాముల గురించి ఉదయమున అంటాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే అబ్రహాము లేచి అనే మాట మనకు కనపడుతుంది. బిలాముల గురించి బిలాము లేచి అనే మాట కనపడుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే తన గాడిదకు గంత కట్టి అనే మాట కనపడుతుంది. అబ్రహాము కూడా తన గాడిదకు గంత కట్టి అబ్రహాముల గురించి రాస్తుంటాడు. దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను, కానీ బిలాముల గురించి రాస్తుంటాడు మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. మరి రెండు వచనాల్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఈ రెండు లక్షణాలు, లేకపోతే అబ్రహాము యొక్క జీవితము, బిలాము యొక్క జీవితం మన ముందుంచబడినప్పుడు మనం ఎవరికి సాదృశ్యంగా ఉన్నాం, ఒక్కసారి మనల్ని మనము ఆగి ఆలోచన చేసుకుని పరీక్షించుకోవలసిన ఆవశ్యకత ఇక్కడ ఎంతైనా ఉన్నది. అబ్రహాము తెల్లవారినప్పుడు అని మాట మనకు కనపడుతుంది. అదేవిధంగా బిలాము కూడా ఉదయాన్నే లేచాడు. మరి ఈ రోజున దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో, మన యొక్క బ్రతుకుల్లో, మన ఆత్మీయ స్థితి, ఇందాక దైవజనులు మన జ్ఞాపకం చేసి చెప్తున్నారు, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకుని వాక్యానుసారం గల బ్రతుకుతున్నట్లయితే థ్యాంక్ గాడ్ ప్రభు ఈ లక్షణాలు నాలో కలిగి ఉన్నాయి, నీ కొందనాలని చెప్పి ప్రభు కొందనాలు చెల్లిద్దాం. ఒకవేళ ఎక్కడైనా లోపం ఉంటే సరిచేసుకుని చక్కదిద్దుకుని ముందుకు వెళ్ళడానికి మనం అందరం కూడా ప్రయాసపడదాం. అబ్రహాము తెల్లవారినప్పుడు లేచి మన యొక్క జీవితాల్లో, మన యొక్క బ్రతుకుల్లో కూడా ఈ లక్షణం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. యేసు ప్రభు వారి గురించి కూడా మనం ఆలోచన చేసుకున్నట్లయితే మార్కు సువార్త 1:35 ఆయన పెందల కన్నే లేచి అనే మాట అక్కడ మనకు కనపడుతుంది.
ఆయన పెందల కండి లేచి ఇంకను చాలా సీకటి ఉండి కాని బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించునని దేవుని వాక్యం చెప్తుంది. పెందల కండి లేవటం, ఉదయ కాలమే లేవటం, తెల్లవారుమునకే లేవటం, అది దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణమైనది. ఒక గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు, నా యొక్క నేను పండుకొని ఉండటము లేకపోతే నా తలదిండి మీద నా తల వాల్చుకునుట సూర్యుడు ఎన్నడు కూడా చూడలేదని చెప్పాడు. సూర్యుడు ఎన్నడు కూడా నా తల కింద ఉండటము సూర్యుడు ఎన్నడు కూడా చూడలేదు అన్నట్టుగా ఆ దైవజనుడు చెప్పాడు. అనగా సూర్యుడు లేవక మునిపే లేకపోతే ఉదయ కాలమే సూర్యుడు ఇంకా తన యొక్క ప్రకాశమానం రాకమునిపే నా తల కింద తలదిండి లేదు అనే గొప్ప సత్యాన్ని చెప్పగలిగాడు. అలాగే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఉదయ కాలమే లేచి మొదటి జామున అదే మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలని దేవుని వాక్యం విలాప గ్రంథము సెలవిస్తున్నది. మన యొక్క జీవితాల్లో మన యొక్క బ్రతుకుల్లో ఉదయ కాలమే లేచి పెందల కండే లేచి ఇంకా తెల్లవారుకు మునిపే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత మన జీవితాల్లో కలిగి ఉన్నాం. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కరువు అనే భయంకరమైన దినాలు రాబోతున్నాయి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఎందుకు మనం ఉదయ కాలమే లేచి ప్రార్థన చేయాలి అనే దాని గురించి ఆలోచన చేసుకున్నట్లయితే రానున్న భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఎలాంటి భయంకరమైన దినాలు అంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా అబ్రహాము అదే విధంగా బిలాము యొక్క జీవితాన్ని కంపేర్ చేయడానికి ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్తలో మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 6:25 మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 6:25 కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గురించి దేవుని వాక్యం చెప్తుంది. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా ఒకనొక దినం రాబోతుంది ఆ దినాన మీరు ఆకలిగా ఉంటారు. మరి యొక్క సమయంలో ఒకవేళ నీ జీవితంలో నీ బ్రతుకులు ఆకలి అంటే ఏదో ఒక పూట లేకపోవటం లేకపోతే ఆకలి అంటే మనకిష్టం కాని పదార్థాలు తినకపోవటము ఏదో ఇంతవరకు మనం అలాగ ఆలోచన చేశాం. కానీ రానున్న దినాల్లో భయంకరమైన ఆకలి 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 ఈ లోకాన్ని పట్టి పీడించబోతుంది. అది ఒకవేళ శారీరక సంబంధమైన ఆకలి ఒక రకమైతే రెండవదిగా ఆత్మ సంబంధమైన ఆకలి మరొక రకంగా మనకు కలగబోతుంది. ఒకనొక దేశమునది ఆ దేశంలో ఒక రాజ్యము, రాజ్యంలో ఒక పట్టణము, పట్టణంలో ఒక ఊరు. ఆ ఊర్లో ఒక అందమైన స్త్రీ ఉన్నది, సుకుమారి సౌందర్యవతి. ఏనాడు కూడా తన అరికాలు కింద నేలను మోపని స్త్రీ. ఒకవేళ ఆగు తన అరికాలు కింద మోపితే ఆ అరికాలు ఎక్కడ కందిపోతాదో అన్నట్టుగా చాలా మృదువైన లేకపోతే సుకుమారమైన స్త్రీ. ఒకనొక దినం వచ్చినది ఆ సుకుమారమైన మృదువైన సుందరమైన స్త్రీ వివాహము చేసుకున్నది. వివాహము చేసుకుని కొంతకాలం తర్వాత ఆమె గర్భము ధరించింది. గర్భము ధరించిన తర్వాత ఆమె తన యొక్క జీవితంలో ఇక 9వ నెల మాసం వచ్చి ఉంటుండగా ఇక ఈ రోజు రేపు డెలివర్ అవుతాది అంటుండగా ఆమె ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఏకాంతంగా ఒక స్థలానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా? తన బిడ్డను జన్మనివ్వడానికి కాదు, తన కడుపులో ఉన్న ఆ బిడ్డ ఎప్పుడైతే డెలివరీ అయి బయటికి వస్తాదో ఆ బిడ్డను ఆ బిడ్డతో పాటు ఉన్న ఆ మానవును కూడా తినేయాలని. సుకుమారమైన స్త్రీ, మృదుత్వము కలిగిన స్త్రీ, తన అరికాలు కూడా నేల మోపు తెగింపని స్త్రీ ఆకలి బాధను తట్టుకోలేక
తొమ్మిది మాసాలు లోపట శిష్యుని పెంచుకుంటూ వస్తున్నది. ఒకనొక దినము తన ఇయ్యలో రేపు డెలివర్ అవుతుందని అర్థమైంది. తన భర్త కూడా చెప్పట్లేదు. ఇక ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయింది, ఏకాంతముగా వెళ్ళిపోయింది. ఎందుకంటే తన కడుపులో నుంచి వస్తున్న ఆ బిడ్డ ఎప్పుడైతే భూమి మీద పడతాదో ఆ బిడ్డను తీసుకుని తినేయాలని, ఆ బిడ్డతో పాటు పడుతున్న మావి ఆ మహిళ కూడా తినేయాలని అలాంటి ఆకలి. అది ఆకలంటే ఇదే ఊర్లో జరిగిందండి. అంటే రిటన్ ఇన్ ద బైబిల్, బైబిల్లో రాయబడిన సత్యాలను చెప్తున్నా నేను. కట్టుకథలు కాదు, ఏదో ఊర్లో జరిగింది కాదు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము, డిటర్నమీ చాప్టర్ 28, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో లిఖిత పూర్వకంగా రాయబడిన ఈ మాటల్ని ఇస్రాయేలు నేను మీ కొరకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక చదివిన మాట చెప్పిన మాటలు 56 వచ్చిన గురించి ఆ మాటలు మనకు కనపడతాయి. మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను అక్కడి నుంచి నేల మీద తన అరకాలు మోప అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావని తాను కనవు బహు పిల్లలను తాను రహస్యముగా తినవల్లని తన కౌగిటి పెనిమిడి కూడా చెప్పలేదు. తన కుమార్తెడల కటాక్షము చూపకపోవును. దేవుని యొక్క వాక్యం చెప్తుంది భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన బిడ్డల కొరకు, మన కొరకు, ఆత్మీయ క్షేమం కొరకు, పరిశుద్ధత కొరకు నీతిగా బ్రతికినట్లుగా అబ్రహాము దేవుని లేచి ప్రార్థన చేస్తాడు. మన జీవితంలో ఇలాంటి ప్రార్థన జీవితం మనకు బ్రతుకులు లేకపోతే భయంకరమైన ఇలాంటి దినాలు మనం చూడవలసి వస్తుంది. మృదుత్వం చేతను తిసుకుమారము చేతను నేల అరికాలు మోప తెగంపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడే మావుని ముందుగా బిడ్డను కనబోయే ముందు వస్తున్న మహిళను తినేస్తుంది, తర్వాత తాను కనబోయే బిడ్డను కూడా తినేయాలనుకుంటుంది. ఆకలి, ఆకలి, భయంకరమైన ఆకలి. 53 వచ్చిన కూడా చదువుదాం చూడండి. అదే అధ్యాయం. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారుని యొక్క నీ కుమారుని యొక్క నీ కుమార్తెని యొక్క మాంసమును తిందువు. 57-55లో కూడా మనం చదువుకున్నట్లయితే అతడు తాను తిను తన పిల్లల మాంసములలో కొంచెమైనను వారిలో ఎవరికి కూడా పెట్టడు. పెట్టడు. ఆకలి బాధను తట్టుకోలేక అంతకు ముందు ఉన్న పిల్లల్ని భర్త తినేస్తాడంటే కడుపులో ఉన్న బిడ్డను ఎప్పుడు తిందామా అని చెప్పి ఈ మృదుత్వము చేతను తిసుకుమారము చేతను తన అరికాలు మోప తెగింపని ఆ స్త్రీ తన కాళ్ళ మధ్య నుంచి పడు మావిను తాను కనబోయే పిల్లను తినాలని రహస్యముగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయి. నా చెల్లి తమ్ముడు అన్నాక అబ్రహాము లేచి ఉదయమునే లేచి ప్రార్థన చేశాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5 వచనం అంటాడు, యోబు వరుణు దేవుని లేచి తన పిల్లల నిమిత్తము దేవుని కొరకు దేవుని సన్నిధిలో అంగలార్చాడు. యోబు నిత్యము అలాగూ చేయించునని దేవుని వాక్యం చెప్తుంది. యోబు నిత్యము అలాగూ చేస్తున్నాడు. అరుణోదయముని లేచాడు, అరుణోదయముని లేచాడు. ఈ బాధను తప్పించుకోవాలంటే, ఆకలంటే నీకు ఇష్టం లేని కూర కాదు, చాలా సార్లు స్టైల్గా సగం సగం తిని వదిలేయటం కాదు, లేకపోతే ఇంట్లో అదిలేదు ఇదిలేదు ఎప్పుడు వంకైనా దొండకైనా ఇదేనా అని కాదు. నా ఒకనొక దినం రాబోతుంది, కన్న పిల్లల్ని వండుకుతునే రోజు రాబోతుంది, భయంకరమైన కొరవు దినాలు రాబోతున్నాయి. ఇంకా కొన్ని మాటలు ఇస్తే మీకు జ్ఞాపకం చేస్తాను. కొంచెం నిబ్రంగా కలిగి ఉండండి. దేవుని యొక్క వాక్యములు
ఏం చెప్పిందో దాన్ని ఆలోచన చేద్దాం. కొంచెం మీ మనసులను దృఢం చేసుకోండి. పిలాపు వాక్యములు 4:10 ఉన్న ఒక శ్రేష్టమైన మాటను చదువుదాం. పిలాపు వాక్యములు 4:10 వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కలిగిన పిల్లల్ని అమ్మా వండుకొనేను. వాత్సల్యము కలిగిన స్త్రీలు తాము కన్న పిల్లల్ని వండుకుని తిన్నారట. వండుకు తింటామంటే మనం చికెను మటన్ తెచ్చుకుంటాం, అది కోడిని తీసుకున్నాం అనుకోండి, దాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టుకుని ఇంతంత మనకు కావాల్సిన సైజులో ముక్కలు కొట్టి దానికి అల్లం ఎల్లిగడ్డ పట్టించి ఇంత కారం మసాలా గట్ట నూనె గట్ట వేసి ఎట్లా వండుకు తింటారో ఒక ఆనకు దినం రాబోతుంది. వాత్సల్యం కలిగిన స్త్రీలు తమ పిల్లల్ని వాళ్ళు వండుకున్నారు. భయంకరమైన కరువు దినాలు రాబోతున్నాయి. నా చెల్లి తమ్ముడు అమ్మా ఈరోజు దేవునికి శ్రేష్టమైన స్థితిని ఇచ్చాడు, ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడు. అద్దెల్లో సొంతిల్లో పూరు గుడిసో లేకపోతే ఏదో నీ ప్రభుని అనుగ్రహించాడు. దాంతో తృప్తి చెందడం మనం నేర్చుకుందాం. ఒకవేళ గెంజు వస్తుంటే థ్యాంక్ గాడ్ ప్రభువా ఈ గెంజు కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాయన, నాకు ఈ రోజు ఈ గెంజుతో అన్నందరికీ దేవుని కొందనాలు చెప్తాం. హల్లెలూయా. ఒక ఆనక దినం రాబోతుంది, ఆ దినాన్న పుట్టబోయే బిడ్డలు తినేసే దినం అది. ఒకనొక దినం రాబోతుంది, ఆ దినాన్న వారి వారి పిల్లల్ని వండుకు తినే దినం అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. 2 రాజుల గ్రంథంలో ఆ విషయాలు అక్కడ మనకు కనబడతాయి. 6 ఇంకొక 2 చెప్పి నేను ముందుకెళ్తాను. 2 రాజుల గ్రంథము 6:28-30 అక్కడ లేఖన భాగం మనం ఎన్నోసార్లు మనం అక్కడ చదివాం. మరొకసారి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నేటి ఆహారమునకు నీ బిడ్డని మేము మా బిడ్డను వంట చేసుకుని తింటిమే. బైబిల్ నమ్ముతున్నారా? నమ్ముతున్నారు కదా. ఇదే కట్టుకథలు కాదు, జరిగిన సంగతులు జరగబోయే సంగతులు రాను దినాల్లో ఇగో అంతమంది ఉన్న మనకి బుద్ధి కలగడానికే వ్రాయబడిన సంగతులు. అందుకనే ఈ రోజు నుంచి థ్యాంక్ గాడ్ ఉదయమే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అలవాటుని కలిగినట్లయితే ఈ 10వ యానివర్సరీ రోజున ప్రభు కొందనాలు చెప్పు. ఒకవేళ అలాంటి లక్షణం లేకపోతే ప్రభా ఆనాడు నువ్వు పెందల కన్నే లేచి యేసు ప్రభు వారు పగలంతా సువార్త చెప్పి ఆయన ఇప్పుడు పడుకునేటోడు తెలియదు. ఆయన పెందల కన్నే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు. మొదటి మాటకి మనం ఆలోచన చేస్తున్నాం, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఈ భయంకరమైన దినాల నుంచి మనం అందరం తప్పించబడాలంటే భయంకరమైన కరువు రాబోతుంది. పుట్టిన బిడ్డల్ని వాళ్ళు పుట్టబోయే బిడ్డల్ని భార్య వండుకు తినడానికి చూస్తుంటే ఆల్రెడీ భర్త ఎవరికి పెట్టడంటే అక్కడ రాయబడినది. ఆ తర్వాత 8:50 లాస్ట్ వరకు మీరు చదివితే ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళ జీవితం గురించి అక్కడ రాయబడినది. జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒళ్ళు గుబురు పుట్టించే మాటలు అక్కడ. ఎవరికి కూడా కొంచెం కూడా పెట్టడంట తన భర్త అక్కడ రాయబడినది. ఎవరికి పెట్టడు. ఇక ఏం కూడా ఏం పెడతాది, అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోతుంది, ఏకాంతంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న 2 స్త్రీలు ఉన్నారు, వీరి గురించి వీళ్ళు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఆకలి తట్టుకోలేక నీ బిడ్డను మాకు ఇమ్మంటే నా బిడ్డను ఇచ్చాము వంట చేసుకుని తినేసాం. వాళ్ళు వాళ్ళ బిడ్డలను తిన్నారు. ఇక భయంకరమైన ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఇంకొక మాట చెప్పాను ముందుకెళ్తాను. యెషయా గ్రంథము 9:20 అక్కడ ఇంకొక లేఖన భాగం ఉంది. వారి పిల్లలు తిన్నారు, కడుపులో ఉన్న వాళ్ళు కూడా తినేయడానికి సిద్ధంగా ఉన్నారు. పుట్టబో
ఉందరు గాని ఆ ఇంకను ఆకలి కొంటారు ఎడమ ప్రక్కన ఉన్న దాన్ని తింటారు గాని ఇంకా తృప్తి ఉండదు వారిలో ప్రతి వాడును తన బాహువును భక్షించును ఎడమ పక్కన తింటాడు తన శరీరం తనమే వారిలో ప్రతి వాడు తన బాహు అంటే చెయ్యి లేకపోతే యొక్క ఈ భాగము దాన్ని తింటారు గాని వారికి ఆకలి తీరదు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరి ఈ సమయంలో నీవు నేను మనం ఏం చేయాలి? ఉదయమునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం దీన్ని మీకు అర్థం కావాలంటే ఇదే మాటను ఇదే యెషయా భక్తుడు 49:26 కొంచెం అర్థంగా రాశాడు. ఇక్కడ కొంచెం మర్మముగా రాయబడినది అక్కడ నీ రక్షకుడును యాకోబు బలవంతుడు విమోచకుడైన మనుషులందరూ ఎరిగినట్లు తమ స్వమాంసమును తినిపించేదను. చాలు చాలు, నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసమును వారి సొంత మాంసమును వాళ్లే తింటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నా జీవితంలో ఈ ప్రత్యేకమైన ఈ యొక్క యానివర్సరీ రోజు ఇదే ప్రసంగం అండి, ఇదే మాటలండి. ఏదో దేవుడు మమ్మల్ని అందరిని దేవుడు దీవిస్తాడు, మీరు బాగుంటారు, ఓకే ఇట్స్ ఎ గుడ్, దేవుడు మిమ్మల్ని అందరిని దేవుడు దీవించగాక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, మీరు గొప్పవారిగా ఉండాలి, మీరు మీ సంఘం మీ పరిచర్య సేవ కుటుంబాలు అన్ని కూడా 100 రెట్లు వర్ధిల్లాలి, మంచిదే. కానీ వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మాత్రమే. అబ్రహాము ఉదయమునే లేచి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తున్నది. కనుక మనం కూడా మన యొక్క జీవితాల్లో మన యొక్క బ్రతుకుల్లో అబ్రహాము లేచినట్లుగా మనం కూడా ఉదయమే లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళి. ఈ మాట ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఈ భయంకరమైన దినాలు మనం చూడక మునిపే మన జీవితంలో ఉదయమునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన, దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈ భయంకరమైన దినాలు మనం చూడకుండా ఉండాలంటే, వాటి నుంచి మనం తప్పించబడాలంటే, ఈ ఉగ్రత దినాలు మనం చూడకుండా ఉండాలంటే, ఆ భయంకరమైన కరువులోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే, మనం గొప్ప నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి యోగ్యత కలిగి పరిశుద్ధముగా నీతిగాను బ్రతుకుతూ ఆయనకి ఇష్టలంగా బ్రతికి ఉదయమునే లేచి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నాడు అబ్రహాము, దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడు. బిలాము కూడా ఉదయమునే లేచాడు, అబ్రహాము లాగా తన గాడిద గంత కట్టాడు, కానీ అక్కడ మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అబ్రహాము తన జీవితంలో దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళటం బట్టి ఆయన జీవితంలో 5 మాటలు ముందుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదలుగా చూసుకున్నట్లయితే దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళిన అబ్రహాము జీవితంలో మొదటిగా ఆదికాండం 22:2 కొద్దాం. అక్కడ 5 విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొదటిగా చూసుకున్నట్లయితే 11వ వచనంలో ఇలాగ రాయబడింది, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళిన అబ్రహాము దేవుని దూత చేత పిలువబడ్డాడు. మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా దేవుడు మనతో చెప్పిన చోటుకి వెళ్ళినప్పుడు, దేవుడు మనకు చేయమన్నా పరిచయం చేసినప్పుడు, లేకపోతే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ప్రకారంగా మనం వెళ్తున్నప్పుడు మనకి జరిగే మొదటి కార్యం ఏంటంటే దేవుని దూత పరలోకము నుండి అబ్రహామును పిలిచింది. ఒకవేళ అబ్రహాము దేవుడు తనతో చెప్పిన చోటుకి కాకుండా ఆ మోరియా పర్వతము ఎక్కడో ఉందో అది నాకేం తెలుసులే, దేవుడి సాగును కదా బలేమన్నది, సరేలే మా ఇంటి ప్రక్కన తీసుకెళ్ళి చేస్తాను లేనుకుంటే అతని జీవితంలో ఇది కోల్పోయేవాడు. దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడు. ఈరోజున దేవుడు నీతో చెప్పిన పని నువ్వు చేస్తున్నావా? దేవుడు మనకు అప్పగించిన పని మనం చేస్తున్నావా? ఇందాక దైవజనులు జ్ఞాపకం చేశారు, మరి మనం వచ్చే సంవత్సరం నాటికి మరొకరినైనా ఇద్దరినైనా ఎవరు తీసుకొస్తారు,
అనేది ప్రశ్న. కనుక మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మనం రక్షించబడ్డాం, బాప్టిజం తీసుకున్నాం, ప్రభు కొరకు పరిశుద్ధంగా యోగ్యంగా బ్రతుకుతున్నాం, కానీ ఒక్కరినైనా ప్రభు కొరకు సంపాదించామా? నీ ద్వారా దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు అంటూ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దేవుడు చెప్పిన పనిని మనం చేస్తున్నామా? అబ్రహాము దేవుడు తనకు చెప్పిన చోటుకు వెళ్ళాను అంతే. తన జీవితంలో దేవదూత స్వరాన్ని, దేవుని స్వరాన్ని అతడు వినగలిగాడు. ఈరోజు ఆ స్వరమును మనం వినాలంటే ఆయన చెప్పిన పని మనం చేయాలి. మనకు మనం నమ్మి గొప్ప పనిని మనకు అప్పగించాడు. దేవదూతలు నమ్మలేదు, నిన్ను నన్ను నమ్మాడు. ఈ లోకంలో ఎంతో మంది కోటీశ్వరులు, ధనవంతులు, ఆస్తులు, అంతస్తులు, హోదా పలుకబడగలిగిన వారు, ధనధాన్యములు కలిగిన వారు, మేడ విద్యలు కలిగిన వారు, నీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు, ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఎంతో మంది ఉన్నారు, కానీ గొప్ప రక్షణ వారికి లేదు. నువ్వైతే నమ్మకంగా పనిచేస్తావని, నువ్వైతే ఈ సువార్తను నాశనం అయిపోతున్న అనేక మంది ప్రజలకు అందించి అనేకులు ప్రభులోనికి నడిపిస్తావని ప్రభు నిన్ను నమ్మి నీకు పనిని అప్పగించాడు. హల్లెలూయా. ప్రభు మనకి పనిని అప్పగించాడు. నిన్ను నమ్మి నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు. లోకంలోంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చాడు, పాపంలోంచి బయటకు తీసుకొచ్చాడు, ప్రత్యేకమైన జీవితం ఉండడానికి ప్రభు కృప చూపాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పిన చోటుకి మనం వెళుతున్నామా? ఆయన చెప్పిన పనిని మనం చేస్తున్నామా? ఒకవేళ ఆయన చెప్పిన చోటికి వెళుతున్నట్లయితే, ఆయన చెప్పిన పని మనం చేస్తున్నట్లయితే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనందరినీ కూడా ఆయన ఆశీర్వదించును గాక. అబ్రహాము తన జీవితంలో గొప్పవాడుగా ఉండడానికి కారణం దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళి అంతే. ఆ మాటలు మీరు ఆలోచన చేయండి, ధ్యానం చేయండి. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుడు తనతో ఏం చెప్తున్నాడో దాన్నే చేస్తున్నాడు. అందుకే మొదటిగా మనం చూసుకున్నట్లయితే అతడు దేవుని స్వరమును విన్నాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే అక్కడ 12వ వచనంలో కనబడుతుంటుంది, ఇందువల్ల మాట, నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. రెండవ శ్రేష్టమైన మాట ఏంటంటే దేవుని వల్ల మంచి సాక్ష్యము పొందాడు. దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడు కాబట్టి, దేవుడు తనతో చెప్పిన చోటుకి అబ్రహాం వెళ్ళినందుచేత తన జీవితంలో జరిగేది ఏంటంటే దేవుని వల్ల మంచి సాక్ష్యం. నీవు దేవునికి భయపడు వాడవని, ఏదో ఒక మనుషులు చెప్పలేదు, లేకపోతే లోకంలో ఉన్న గరులు చెప్పలేదు, కానీ దేవుడే అతనితో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతోటి నువ్వు దేవునికి భయపడు వాడవు, ఎంచేతనంటే నేను చెప్పిన చోటకి నువ్వు వెళ్ళావు. ఈ మాట రెండు సార్లు మనకి ఇందులో కనపడుతుంది. ముందుగా 3వ వచనంలో చదివాము, తర్వాత 9వ వచనంలో కూడా ఆ మాట అంటుంది, దేవుడు అతనితో చెప్పిన చోటకి వచ్చినప్పుడు అని మాట కనపడుతుంది. దేవుడు అబ్రహాముతో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు, ఆ చోటుకు వచ్చే వరకు కూడా దేవుడు అతనితో మాట్లాడలేదు. ఎప్పుడైతే ఆ స్థలానికి వచ్చాడో అప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా అతని గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు తనతో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు. అలాగే దేవుడు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధ దేవదూతలు ఎదుట ఇందాక దైవజనం చెప్పేది కదా, 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో శరీరం కప్పుకొని 2 రెక్కలతో ఎగిరిచు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవారాత్రులు దేవదూతలు వచ్చిన గానం చేస్తున్నా. ఆ యొక్క పరిశుద్ధుడైన మహోన్నతుడైన దేవాదేవుడు నీ గురించి నా గురించి, ఆయన నీవు దేవునికి భయపడేవాడవయ్యా, భూలోకములో ఉండగా నాకు భయపడ్డావు నీవు. అబ్రహాముని గురించి ఆనాడు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాను, ఈనాడు కూడా నీకు అలాంటి సాక్ష్యం ఇస్తున్నా అని చెప్పి ఆనాడు ప్రభు మనల్ని పిలిచి గోట్లకలు దేవదూతల మధ్యలో పరిశుద్ధులైన అనేక మంది మధ్యలో మనం నిలబెట్టి ఆ మాట అనగలిగినప్పుడే మన జీవితం ధన్యకరమైనట్టు. అది జరగాలంటే దేవుడు మనతో చెప్పిన చోట్లో మనము ఉండాలి. దేవుడు మనకు అప్పగించబడిన పనిని మనము నమ్మకంగా చేయాలి. దేవుడు మనకి ఇవ్వబడిన ఆ బాధ్యత, ఒకవేళ ఇందులో గొప్ప పని చేస్తున్నామేమో, ఎప్పుడు ఏ పని చేసినా అసలు అయ్యగారు మెచ్చుకోవటమే మెచ్చుకోడండి, ఏం చేస్తాం ఇంక
ఒకవేళ ఈ మెప్పు కావాల్సి ఉంటే పరలోకంలో ఆ మెప్పును పోగొట్టుకుంటావు. ఇక్కడ నువ్వు తల వంచుకుని నువ్వు చేయగలిగిన చేతనైనంత పని నువ్వు చేసుకుంటూ వెళితే ప్రభు దాన్ని గుర్తిస్తాడు. తగిన కాల సమయంలో ఆయన ఎదుట మంచి సాక్ష్యం పొందుకుంటుంటాం. రెండవదిగా మొదటిదిగా దేవుని పిలుపును వినగలిగిన స్వరమును అతడు కలిగి ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే దేవుని వల్ల మంచి సాక్ష్యమును పొందుకున్నాడు. మూడవదిగా 13వ వచనంలో అంటాడు, తన కుమారునికి మారుగా అనే మాట కనపడతాది, తన కుమారుని బలి ఇవ్వాలి కానీ దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళటం బట్టి తన కుమారుని రక్షించుకున్నాడు. ఒకవేళ దేవుడు చెప్పిన చోటు కాకుండా తనకి నచ్చిన చోటుకి వెళ్ళుంటే దేవుడు మాట్లాడేవాడు కాదు, అక్కడ పొట్టేలు ఉండేది కాదు, లేకపోతే తన కుమారుని కూడా పోగొట్టుకునేవాడు. దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళటం బట్టి తన కుమారుణ్ణి రక్షించుకోగలిగాడు. మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలంటే దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైన పనిని డిజైన్ చేసి పెట్టాడు. తల్లి గర్భంలో పిండమ్మ గారు కురిపే నీ గురించి నా గురించి ఎరిగిన దేవా దేవుడు, ఆయన మన పట్ల ఒక పని కలిగి ఉన్నాడు. ఆ పనిని మన జీవితంలో కలిగి ఉందాం. నాలుగవదిగా చూసుకున్నట్లయితే 15వ వచనంలో అంటాడు, యెహోవా దూత రెండో మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచిన మాట రాస్తాడు. రెండవసారి ఆయన స్వరమును వినే గొప్ప ధన్యత కలిగింది. 5వదిగా చూసినట్లయితే 17వ వచనంలో అక్కడే చెప్తాడు, మరొకసారి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు ఆశీర్వదిస్తున్నానంటే నేను చెప్పిన చోటుకి నువ్వు వెళ్ళావు కాబట్టి. నేను చెప్పిన చోటుకి నువ్వు వెళ్ళావు, నేను చెప్పిన పని నువ్వు చేశావు కాబట్టి ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ సంఘమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? దేవుడు చెప్పిన పనిని మనము చేసినప్పుడు, దేవుడు చెప్పిన చోటుకి మనం వెళ్ళినప్పుడు, దేవుని స్వరమును వింటాము, దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం, కుమారుని రక్షించుకుంటాం, రెండవసారి ఆయన స్వరమును వింటాం, ఆయన చేత మనము ఆశీర్వదించబడతాం. 18వ వచనం అంటాడు, మరియు నీవు నా మాట వినినందున, నువ్వు నా మాట వింటే, నువ్వు నా మాట వింటే చాలు, నువ్వు నా మాట వింటే చాలు. ఇందాక ఉద్గాత్రులు మీకు జ్ఞాపకం చేశాను, మీరు నా మాట వింటే, వినకపోతే ఏం జరుగుతాదు, దేవుని యొక్క వాక్యం చెప్పింది. కనుక నువ్వు నా మాట వింటే నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయని దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్టుగా మనం ఆయన స్వరమును విందామా, ఆయన మాటకు లోబడదాం. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఈ భయంకరమైన దినాల్లో మనము దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతికి ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకున్నట్లుగా ఆయన వైపు మనం చూద్దాం. మరొక మాటను కూడా జ్ఞాపకం చేసి ఇసలు నేను ముందుకు వెళ్తాను. బిలాము చొక్కే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయములు 5వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు శిరసాల్లో ఉంచబడ్డాడు, దేవునికి ప్రార్థన చేస్తుందని రాయబడింది. ఈ మాటను ఎలా చదువుతున్నా చూడండి, 5-6 వచనాలు చదువుతున్నా, నేను కలిపి చదువుతాను చూడండి. సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. ఆ రాత్రియే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేస్తుందో ఆ రాత్రియే 7వ వచనం, ప్రభు దూత అతని దగ్గర నిలిచేను అని రాయబడింది. సంఘము ప్రార్థన చేస్తుండగా ఆ రాత్రి ప్రభు దూత అతని దగ్గర నిలిచేను. కనుక మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో మన యొక్క బ్రతుకుల్లో మనము కూడా ఈరోజు ప్రార్థన చేస్తుండగా ఈ రాత్రి ప్రభు మన మధ్య నిలిచునుగాక, ఆయన సన్నిధి మనతో ఉండునుగాక, ఆయన ప్రకాశమాన మనతో ఉండునుగాక. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో వచనాలు దగ్గర 2 మాటలు చెప్తాను. మొదటిగా ప్రభుతో వచ్చినప్పుడు అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించిన రాయబడినది. హల్లెలూయా. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించింది,
కానీ అతనితో ఇద్దరు సైనికులు ఉన్నారు. కానీ ఒకవేళ ఎవరైనా నిద్రపోతున్నట్లయితే లైట్ అయ్యగానే వెంటనే మెలకు వస్తుంటుంటాది. కానీ వీళ్ళకి అలాగేం లేదు. అక్కడ అనేక సైనికులు ఉన్నారు. రాత్రి ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది. పేతురు సిరసాలలో ఉన్నాడు. అంతకు ముందునే యాకోబును చంపేశారు, ఈ విషయం కూడా తెలుసు. కానీ తెల్లారితే పేతురు చంపేస్తారు, ఆ విషయం తెలుసు. కానీ సంఘము ప్రార్థన చేస్తుంది, పేతురు గారు నిద్రపోతున్నారు. ఆ రాత్రి ప్రభుత్వం వచ్చింది, అతని దగ్గర నిలిచింది. నిలిచిన తర్వాత ఆ గది అంతా కూడా వెలుగు ప్రకాశించింది అని మాట కనపడుతుంది. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను. రెండవ మాటకి మనం చూసుకున్నట్లయితే, రెండవ కార్యం జరిగింది ఏంటంటే, సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడినని రాయబడింది. బంధించబడిన సంకెళ్ళు ఊడిపడినవి. రాత్రి కాలి దినము మనము కూడా ప్రార్థన చేసినట్లయితే సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా చీకటితో నింపబడిన అనేక మంది గృహములలో వెలుగు ప్రకాశించబడును గాక. అనేక మంది గృహాలు వెలిగించబడును గాక. అబ్రహాము తనతో చెప్పిన చోటుకు వెళ్ళి దేవుడు మనతో చెప్పిన పనులు మనం చేసినప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతాయి. ఎప్పుడు? ఆ రాత్రి సంఘము ప్రార్థన చేస్తున్న ఆ రాత్రి అతడు ఉండిన గదిలోనికి వెలుగొచ్చింది. సంఘము ప్రార్థన చేస్తున్న ఆ రాత్రి పేతురు సంకెళ్ళతో బంధించబడిన రాయబడినది. ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేసిందో, దేవదూత వచ్చిందో, చేతుల నుండి సంకెళ్ళు ఊడిపడినని రాయబడినది. ఒకవేళ చేతుల నుంచి మై కింద పడితే పెద్ద డాబో శబ్దం వస్తుంది. కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే వెలుగు వచ్చింది, సంకెళ్ళు ఊడిపడినవి, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మెలకు రాలేదు. ఈ రాత్రి ఇక్కడ మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా సంఘముగా ఉన్నప్పుడు నాశనమైపోతున్న అనేక మంది ప్రజల గురించి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అనేక మంది జీవితాలు వెలిగించబడును గాక. అనేకమైన బంధకములు ఊడి తెగిపడును గాక. బంధకములు అక్కడ రాయబడి సంకెళ్ళు చేతుల నుండి ఊడిపడెను. చేతుల నుండి సంకెళ్ళు చేతుల నుండి ఊడిపడినని రాస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా సంఘము ప్రార్థన చేయగా పేతురు విడుదల పొందాడు. ఆ పట్టణం అంతని కూడా 18 వచనం అంటాడు, తెల్లవారుగానే పేతురు ఏమాయన సైనికుల్లో కలిగిన కలిబిలి ఇంతంత కాదు. ఇలా అనేకమైన మాటలు ఇక్కడ ఒక్కోటి తర్వాత నడుము గురించి, చెప్పుల గురించి, వస్త్రం గురించి ఎన్నో మాటలు అక్కడ రాయబడినవి. కనుక మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో సంఘముగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పిన చోటికి అతడు వెళ్ళాడు. అతని జీవితంలో ఆశీర్వదించబడినట్లుగా మనము కూడా ప్రభు మనకు అప్పగించబడిన పనిని మనం చేసినప్పుడు అనేక మంది జీవితాలు మనల్ని బట్టి వెలిగించబడతాయి. అనేక మంది బంధించబడిపోయి ఉన్నారు, ఆ సంకెళ్ళన్నీ కూడా ఊడిపడతాయి. కనుక ఈ ప్రత్యేకమైన ఈ యానివర్సరీ రోజున వింటున్న మనం మన యొక్క జీవితాలు, మన యొక్క బ్రతుకుల్లో ఎలాగున్నాం? అబ్రహాములాగా ఉంటున్నామా, లేకపోతే బిలాములాగా ఉంటున్నామా? బిలాము ప్రవక్త, కానీ అతని జీవితంలో, అతని బ్రతుకులో మనం చూసుకున్నట్లయితే అతడు లేచాడు, గాడిది గంత కట్టాడు, దేవుడు వద్దన్న స్థలానికి మోయాబు అధికారులతో వెళ్ళాడు. ఏమైంది ఆయన గురించి అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఒకే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువా గ్రంథం 13:22 ఆయన గురించి, బిలాము గురించి ఒక భయంకరమైన మాట రాయబడింది. యెహోషువా గ్రంథం 13:22 ఇశ్రాయేల్ వేరు కుమారుడును సోదెగాడైన బిలామును రాయబడింది. సోదెగాడైన బిలాము ఒక ప్రవక్త. ఆయన వెళ్ళకూడని వాళ్ళతో వెళ్ళాడు కాబట్టి ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, సోదెగాడైన బిలాము, సోదెగాడు
మరి మన గురించి ప్రభువు ఏం చెప్తాడు? అబ్రహాములాగా ఈ నా కుమారుడు నేను చెప్పిన పనే చేస్తున్నాడు అన్నట్టుగా చెప్తాడా? లేకపోతే బిలాములాగా వీడ సోదిగాడు వీడు, ఓ ఈమె సోదా, ఈమె పొద్దు నుంచి సాయంత్రం వరకు సోద చెప్తాది అందరికీ, కానీ దేవుని గురించి ఒక్క మాట కూడా చెప్పదు, ఎవరిని ప్రభులోనికి నడిపించదు. సోదే సోది, కొంతమంది రోడ్లు అంటే తిరుగుతుంటారు, సోది చెప్తా అమ్మా సోది, చాలా అంత యథార్థంగా మాట్లాడతారండి, నిజంగా చాలా యథార్థంగా మాట్లాడతారు. అమ్మా నేను చెప్పేది అంతా సోదే, జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, ఇంకేదో చెప్తా అది చెప్తా, నేను సోది చెప్తాను, నేను చెప్పేదే సోది. అది యథార్థంగా అంటుంది, ఎంత యథార్థంగా మాట్లాడుతుంటే సోది చెప్తామమ్మా సోది, నేను చెప్పేదంతా సోదేనమ్మా, కాదు నీ డబ్బులు ఎక్కువ ఉంటే నా దగ్గర రామ్మా విందు కాని అంతే. ఎలాగుంది మన జీవితం, మన బ్రతుకు ఎలాగుంది? దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళకపోతే బిలాములాగా సోదిగాడిగా మన టైటిల్ ఉంటుందేమో. దేవుడు చెప్పిన పని మనం చేయకపోతే బిలాముకి ఇచ్చిన టైటిల్ వరకిస్తాడేమో. సోది చెప్తున్నాడండి, సోది వాక్యం చెప్పవలసిన దినాల్లో సోది చెప్తున్నారు. సోదే సోది ఎక్కువైపోయింది, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గుండెల్లో గుచ్చుకోవాలి. గడ్డపర దిగేసినట్టుగా నీ గుండెల్లో దిగాలి. సోదే కల్పనా కథలు తిరుగు కాలం వచ్చింది, కల్పనా కథలు, ఏదేదో కథలు కావాలి, నవ్వించాలి కవ్వించాలి, ఇక టైం పాస్ అంతే. ప్రియదేవి బిడ్డలారా, గొప్ప దైవజనులు మీరు కలిగి ఉన్నారు, ఆత్మభారం కలిగి ప్రభులోనికి నడిపిస్తుంటాడుగా. థ్యాంక్ గాడ్ మీ సంఘము, లేకపోతే మన సంఘము, ఈ సంఘం ఇంకా రాను దినాల్లో అబ్రహాము దేవుడు చెప్పిన చోటికి వెళ్ళిన ఇలాగ ఆశీర్వదించబడ్డాడు. అలాగే మనం కూడా దేవుడు చెప్పిన పనిని చేసి దేవుని చేత ఆశీర్వదించబడదాం, దేవుని చేత దీవించబడదాం. ఈరోజు నా వింటున్న మాటలన్నీ ఒక్కసారి ఆగి ఆలోచన చేద్దాం. అబ్రహాము ఉదయమునే లేచి తన గాడిది కంత కట్టి దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళాను. బిలాము ఉదయమునే లేచి తన గాడిది కంత కట్టి మోయాబు అధికారులతో వెళ్ళాను. దేవుడు చెప్పిన పనిని చేసిన అబ్రహాము దేవుని పిలుపును 2 సార్లు విన్నాడు, దేవుని చేత మంచి సాక్ష్యమును పొందుకున్నాడు, తన కుమారుని రక్షించుకున్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. దేవుడు చెప్పిన పనిని చేయకుండా దేవునికి విరోధంగా బ్రతికిన బిలాము సోదిగాడని టైటిల్ సంపాదించుకుని చరిత్రహీనుడిగా నిలిచిపోయాడు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి, కరువు. ఈ కరువు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను, వాక్యానుసారంగా బ్రతుకు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం అందరం ఉందాం, దేవుడు చెప్పిన పనిని చేద్దాం, దేవుని చేత దీవించబడదాం. అలాంటి కృపను ప్రభు మనందరి దయచేయగాక. తల ఉంచుకొని కళ్ళు మూసుకున్న దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచుకొని ఏమాత్రం ఏది కూడా ఆలోచించకుండా దయచేసి చెప్పిన మాటలన్నీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు గగురు పుడినటువంటి భయంకరమైనటువంటిది, ఒక భయంకరమైన కాలము రాబోతుంది. కనుక ఈరోజు మన జీవితంలో ఆది కాండములోనే అబ్రహాము ఉదయ కాలములో లేచి ఏ రీతిగా ప్రభు సన్నిధిలో బలిపీఠమును కట్టువాడుగా, ప్రార్థన చేసేవాడుగా, తన కుమారుణ్ణి రక్షించుకునేవాడుగా, దేవదూత యొక్క స్వరము విని ఆశీర్వదించబడ్డవాడుగయ్యాడు. ఈరోజు మన జీవితంలో కూడా దయచేసి ప్రతి ఒక్కరూ ఒకటి ఈ సమయంలో కళ్ళు మూసుకుని అందరం కూడా ప్రార్థనలో ఉందాం. ఈ దేవుని మాటలు మన అంతరంగంలోనికి గుచ్చుకొని పోవును.